మీ అందరికీ ఈ వీడియోకు స్వాగతం ఇంతకు ముందు వీడియోలో మనం పైథాగర సిద్ధాంతంను అంటే పైథాగర తీరంను సరూప త్రిభుజాల సహాయంతో అర్థం చేసుకున్నాము ఈరోజు మనం దీనికి సంబంధించిన ఉదాహరణలు చూద్దాము లంబకోణ త్రిభుజం ఎంఎన్పిలో కోణం ఎన్ లంబకోణం దీనిలో ఎంఆర్ మరియు పిఎస్ వరుసగా బిందువులు ఎం మరియు పి నుండి గీయబడిన మధ్యగత రేఖలు ఒకవేళ ఎం ఐదు సెంటీమీటర్లైతే ఎంఆర్ మూడు రూట్ ఐదు బై రెండు సెంటీమీటర్లైతే పిఎస్ యొక్క పొడవు కనుక్కోండి ప్రశ్నను పరిష్కరించడానికి వీడియోను ఆపి తర్వాత మీ జవాబును సరిచూసుకోండి సమస్యను పరిష్కరించడానికి ముందుగా ఏం చెయ్యాలో మీరు చెప్పగలరా సరిగ్గా చెప్పారు అన్నిటికంటే ముందుగా మనం ప్రశ్నలో ఇవ్వబడిన సూచనల ఆధారంగా ఒక చిత్రాన్ని గీద్దాం రండి ప్రశ్నలో ఇవ్వబడిన త్రిభుజం ఒక లంబకోణ త్రిభుజమని మనకు చెప్పబడింది కాబట్టి మనం ఒక లంబకోణ త్రిభుజాన్ని గీద్దాం దీనిలో కోణం ఎన్ లంబకోణం ఇప్పుడు ఎం మరియు పి బిందువులు వాటి ఎదురు భుజాలు వరుసగా ఎన్ పి మరియు ఎంఎన్ మీద మధ్యగత రేఖలు ఎంఆర్ మరియు పిఎస్ ను గీద్దాము ఇది ఎన్పి మరియు ఎంఎన్ భుజాలను రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది దీనితో పాటు మనకు భుజాలు ఎంపీ మరియు ఎంఆర్ యొక్క కొలతలు తెలుసు ఎందుకంటే త్రిభుజం ఎంఎన్పిలో ఎన్ వద్ద లంబకోణం ఉంది అంటే పైథాగరస్ సిద్ధాంతం ద్వారా మనం చెప్పవచ్చు ఎంపి యొక్క వర్గం ఎంఎన్ యొక్క వర్గం ప్లస్ ఎన్పి యొక్క వర్గం అవుతుంది దీనిని సమీకరణం ఒకటి ద్వారా నిరూపించవచ్చు ఇదే విధంగా లంబకోణ త్రిభుజం ఎంఎన్ఆర్ లో ఎంఆర్ యొక్క వర్గం ఎంఎన్ యొక్క వర్గం ప్లస్ ఎన్ఆర్ యొక్క వర్గం అవుతుంది మనకు తెలుసు ఎన్ఆర్ మరియు ఆర్పి అనేవి ఎన్పి యొక్క రెండు సమాన భాగాలు అందుచేత ఎన్ఆర్ ఈక్వల్ టు ఎన్పి బై రెండు ప్రతిక్షేపిద్దాము దీనిని సూక్ష్మీకరిస్తే మనకు రెండవ సమీకరణం లభిస్తుంది ఇదే విధంగా లంబకోణ త్రిభుజం ఎన్పిఎస్ నుండి మనకు మూడవ సమీకరణం లభిస్తుంది రెండవ మరియు మూడవ సమీకరణాలను కలిపినట్లయితే మనకు ఈ సమీకరణం లభిస్తుంది ఇక్కడ మనం ఒకటవ సమీకరణం నుండి ఎంఎన్ వర్గం ప్లస్ ఎన్పి వర్గమును వర్గం చేత ప్రతిక్షేపిస్తే తర్వాత ఏం చెయ్యాలో మీరు చెప్పగలరా సభాష్ ఇప్పుడు మనం ఈ సమీకరణంలో ఎంఆర్ మరియు ఎంపి యొక్క విలువలను ప్రతిక్షేపిస్తాము దీన్ని సూక్ష్మీకరిస్తే మనకు పిఎస్ వర్గం యొక్క విలువ ఇరవై లభిస్తుంది ఇరువైపులా వర్గమూలం కనుక్కుంటే పిఎస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ మరియు మైనస్ రెండు రూట్ ఐదు వస్తుంది పిఎస్ అనేది త్రిభుజం ఎంఎన్పి యొక్క మధ్యగత రేఖ దీని యొక్క పొడవును మనం కనుగొనాలి పొడవు రుణాత్మకంగా ఉండగలదా సరిగ్గా చెప్పారు పొడవు రుణాత్మక విలువ కాలేదు కాబట్టి దీన్ని ధనాత్మక విలువ అనుకుంటాం అంటే పిఎస్ యొక్క పొడవు రెండు రూట్ ఐదు సెంటీమీటర్లవుతుంది మీకు పైథాగరస్ సిద్ధాంతం బాగా అర్థమైందని ఆశిస్తున్నాను